चेरकेले असल ये कांटेस्ट ने नोक रेडी आंसर वका कुलम गुरिंची माटा डेलेस बाग उच्चे सर कुलम गुरिंची माटला डी कुला ये कुलम आई ते अरस्तु चेकुन्ना उन्टा राने वका पदम भूयेगिंचे सर सो मेन एंड एंड एकड़े ना मिस्से याने मेन एंड एंड असल चाला पोस्ट होगा तीस कुना सार तालुका प्रेस मीट में चाला पोस्ट होगा तीस कुना यस ना इरोज़ नाकु बाध्य तुंदी నాకు నాకు విపరీత ఆ పొజిషన్ లో కూర్చున్నాను నేను చేయాలి ఈ రోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్ట నాకు అంటే చేయమ్మా ఇంకా 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 అగ్రెసివ్ గా వెళ్ళు అని నేను చెప్పినట్టే ఇంకోటి ఇందాక మీరు ఏం జరిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్ కి ఫోన్ వేసి ఫోన్ చేసి సార్ ని అడగండి అంటే సరే లైన్ లోకి వచ్చాను असल सर अंत नीलेंटे कटेस्टर असल अड़े अम्मास्ट तुम सोशल ऐक्टिविस्ट अम्मा यूट्यूबर क्वेश्चन अड़े दी क्वेश्चन अड़गन लास्ट गवर्नमेंट कुला चूसी अरेस्टर कुला चूसी केस असल अटी ए क्रिमिनल की कुलमे अटाड़ते अवी कटोर लाडर विषय में चला पगडंड गौरव सीएम गारे सीरियना पेर चेयर भयपड़ी आंध्र प्रदेश भयपड़ा प्रत्येक चटा गौरव सीएम गोट नाता राजकीय रेडी कुर्चुटार राजकीय कुर्चा की मेमला पवन कल्याण गार बैठ पड़ा मैं बैठ पड़े बाध विषय में नम्मतारा सोशल मीडिया चूस्ते की ना बाधिरा నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వస్తున్న తర్వాత పోస్ట్ తీసి చదవడానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకు నేను ఫార్వర్డ్ చేయలేదు సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేను సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు రాబందుల్లో పడుతున్నారు కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని మాటల రూపంలో నోటికి వచ్చినట్టు భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు గాని వాళ్ళు పెడుతున్న పోస్ట్ గాని చూస్తా ఉంటే ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఆడ పిల్లల మీద అగాయిచ్చం చేస్తా అని ఒకడు అంటాడు భువనేశ్వర్ గారి గురించి దరిద్రంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు లేకపోతే నారా లోకేష్ గారి గురించి నారా బ్రాహ్మణి గారి గురించి మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు మా గురించి మాట్లాడే వాళ్ళు ఒకరు ఉంటారు ఒకరు ఇద్దరు కాదు మూకుమడిగా సోషల్ మీడియాలో దాడి చేస్తా ఉంటే ఆ దాడికి సంబంధించి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని మాట్లాడుతా ఉంటే ఎక్కడో అక్కడ మాకు చట్టం సహకరించట్లేదో ఎలా మాట్లాడితే ఇలా ఉండి ఆ ఉదాసీనత అనేది కనిపిస్తా ఉంటే కడుపు మండి ఎవరైనా మాట్లాడతారు అది కడుపు మంట రేపు పొద్దున్న మా పొజిషనే ఏమనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి ఆ పొజిషన్ వస్తే ఆ కడుపు మంట ఏంటో తెలుస్తుంది ఏమండి ఈ రోజు రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావాలంటే ఇంత భయపడాలా మా పరిస్థితులు ఇంకా దిగజార్చుకోవాలా మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని మేము ఎంత దిగజార్చుకొని ఉండాలా ఆడవడో ఏదో మాట్లాడితే మా ఇంట్లో ఆడపిల్లల మీదకి వస్తామని చెప్పి డైరెక్ట్ గా మాకు ఛాలెంజ్ విసిరుతా ఉంటే నేను చేతులు పట్టుకొని కూర్చోవాలా ఆ విషయాలనే పోలీసులు అడుగుతున్నాం ఈ రోజు మేము అడుగుతున్నాం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నారు నేను చేస్తున్నాం మాట్లాడితే దానికి పైగా మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు మా బాబా స్వేచ్ఛ ప్రకటనని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి ట్వీట్ పెట్టాడు ఏ ఈ రోజు గుర్తొచ్చిన భావస్వేచ్ఛ ప్రకటన లాక్కుంటున్నాం అన్న విషయం మీద 5 సంవత్సరాలు మేము ఒక పోస్ట్ ఒక ఫార్వర్డ్ పోస్ట్ ట్విట్టర్ లో పెట్టిన కారణంగా గౌత శిరీష ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ సిఐడి ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు బాధలు భరించి కూడా కక్ష సాధింపుకు వెళ్ళకూడదు ఈ రాష్ట్రం అట్టడిగిపోయింది అభివృద్ధిలో కూడా సున్నా అయిపోయింది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు డబ్బులు లేక కనీసం రోడ్లు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని మేమందరం కూడా ముందు ఈ వీటి మీద దృష్టి పెడితే పైగా బయటకు వచ్చి వీళ్ళు ఏం మాట్లాడతారండి నోటుకు వచ్చాడు సోషల్ మీడియాలో ఈ రోజుకి కూడా నేను యాజ్ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ బాధ ఏం పడుతున్నా ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపామో తెలుసా మీకు
ఈరోజు ఆ బాధ నేను పడతా ఉంటే ఆ బాధ గురించి నేను చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నిప్పొస్తుందా? దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? ఆ వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అమిత లేదో అనేశారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతిగా నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? అవి ఎప్పుడు గోతులు పాతారా, అందరు వెళ్ళిపోతారా, లాక్కొని తిన్నామా అని ఉంటాయి కొన్ని నక్కలు. ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లో చదివిన మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారో అన్నది అయితే ఎవరికి కనిపించట్లే. ఈరోజు వన్ మినిట్ ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, ఇలాంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ లోకి మనం వెళ్లకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు గవర్నమెంట్ లో అన్ని కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి, ఒక పక్క నుంచి పోలీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్ గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నిటి మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఎంత పర్టికులర్ గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు? అంటే లాస్ట్ గవర్నమెంట్ లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను. ఎంతమంది అండి, ఎవడండి వాడు? బయటకు వస్తే అనాపాయసకు పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధులో పెడతాడా? మా ఇంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి విధులో పెడతారా? సో ఆ బాధ కొద్దీ ఈ రోజు మేము అందరం కూడా ఆ బాధ కొద్దీ కదా. అలాంటి సంఘటనలు జరగకూడదు. నాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. బయటకి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం?